హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోజ్వే టెక్ ఎక్స్పి. నేను మీ శివరామ్ యాదవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. అవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, దెయ్యాలంటే భయపడటాన్ని ఫాస్మోఫోబియా అని అంటారు. మీలో ఎవరన్నా భయపడి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, మన బాలీవుడ్ ఫిలిం కహోనా ప్యార్ హై పేరు మీరు వినే ఉంటారు. హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ, 2000 జనవరి 14 సంక్రాంతి రోజు ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవడంతోనే అతను ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ అతను మంచి ప్రామిసింగ్ యాక్టరే. అయితే ఈ కహోనా ప్యార్ హై సినిమాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కువ అవార్డ్స్ పొందినటువంటి బాలీవుడ్ సినిమాగా గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. సినిమా 102 అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాకి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, చీమలు ఎప్పుడు లైన్లో వెళ్తూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఒకదాని వెనకాల ఒకటి వరుసగా ఎక్కడ దారి తప్పకుండా వెళ్తూ ఉంటాయి. అవాళ ఎందుకు వెళ్తున్నాయో మీకు తెలుసా? నిజానికి అవాళ వెళ్తాం అంటే చాలామంది అనుకుంటారు క్రమశిక్షణతో వెళ్తున్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఏమీ కాదు, చీమలు వెళ్తూ వెళ్తూ వాటి శరీరం నుంచి పెరామౌన్స్ అనేటువంటి ఒక కెమికల్ వదులుతూ వెళ్తాయి. ప్రతి చీమ యొక్క పెరామౌన్స్ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి సపోజ్ ఒక చీమ ఏదైనా ఒక ఆహారాన్ని కనిపెట్టింది అనుకోండి, ఇది ఆ పెరామౌన్ కెమికల్ వదులుతూ అక్కడ దాకా వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తుంది అనమాట. మిగతా చీమలు కూడా దాన్ని ఫాలో అవుతూ వెళ్తాయి. అయితే మరి ఈ పెరామౌన్ కెమికల్ స్మెల్ కొంతసేపటికి ఆగిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే మిగతా చీమలు కూడా ఆ స్మెల్ని వదులుతూ వెళ్తూ ఉంటాయి. అట్లాగే మీరు జాగ్రత్తగా గమనించారు లేదో, రెండు చీమలు దగ్గరికి వచ్చి ఇలాగ చూసుకుంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అలా చూసుకున్నానంటే దానికి అర్థం ఏంటంటే, వాటి శరీరం నుంచి వచ్చేటువంటి పారామౌండ్ స్మెల్ని ఎదుటి వ్యక్తి ఎదుటి చీమలో ఉండేటువంటి పారామౌండ్ స్మెల్కి కంపేర్ చేసుకుని చూస్తాయి. ఎందుకంటే ఆ స్మెల్ని బట్టి ఆ చీమ తమ గ్రూప్లో ఉన్నదైతే దగ్గరికి ఉంచుతుంది. ఒకవేళ అది అపోనెంట్ గ్రూప్ అనుకోండి, దాంతో యుద్ధం చేసైనా సరే దాన్ని వెళ్ళగొట్టేస్తాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. మొబైల్ నెంబర్స్ ఎప్పుడు 10 అంకెలు ఎందుకు ఉంటాయి తెలుసా? ఎందుకంటే ఫర్ సపోజ్ 0 నుంచి 9 వరకు లెక్కేస్తే 10 అంకెలు వస్తాయి. అంటే 10 మందికి మాత్రమే మనం నెంబర్లు ఇవ్వగలం. అదే 99 వరకు లెక్కేస్తే 100 మందికి ఇవ్వగలం. అలాగా లెక్కేసుకుంటూ వెళ్తే 9 అంకెల వరకు వేస్తే 100 కోట్ల వరకు నెంబర్లు ఇవ్వగలం. కానీ మన జనాభా ప్రస్తుతం 130 కోట్లు. కాబట్టి ఇప్పుడున్న సిరీస్ ప్రకారం చూస్తే 10 నెంబర్లు ఉన్నాయి, అంటే 1000 కోట్ల వరకు సరిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే దాన్ని 11 సున్నాలకు మార్చుకోవచ్చు. ఈ 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ సిస్టమ్ని 2003 తీసుకొచ్చారు. నేను క్రికెట్ గురించి ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, ICC వన్ డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఈ 3 అవార్డులు ఒకే సంవత్సరం గెలుచుకున్నటువంటి క్రికెటర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. 2018 అతనికి ఈ 3 అవార్డులు వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, జనరల్గా మన నేషనల్ టీమ్స్లోకి రావాలంటే రంజీ ట్రోఫీ ఆడతారు, లేదంటే దిలీప్ ట్రోఫీ ఆడతారు, వేరే ఇంకా ఏమైనా దేశవాళీ టోర్నీస్, లేదా అట్లాగే ఇంగ్లాండ్లో అయితే కౌంటర్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, అట్లాగే ఆస్ట్రేలియాలో కూడా ఇలాగ, ఇలా ప్రతి దేశంలోనూ అలాగ వాళ్ళ యొక్క కౌంటీస్లో ఆడుతుంటారు, ఫస్ట్ క్లాస్ క్రికెట్స్ ఆడుతూ ఉంటారు. కానీ ఇలాగ ఏ విధమైనటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్, అట్లాగే అసలు ఏ విధమైనటువంటి క్రికెట్ ఆడకుండా డైరెక్ట్గా నేషనల్ టీంలోకి వచ్చినటువంటి ప్లేయర్ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కళ్ళు ఉన్నారండి. ఎవరో తెలుసా, చెప్పగలరా? ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ వార్నర్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి రోహిత్ శర్మ గురించి. ఇతను ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 4 సెంచరీలు చేశారు. 2015 171 నాటౌట్, అట్లాగే 2016 2 సెంచరీలు, 2019 1 సెంచరీ చేశాడు. అయితే ఇక్కడ నేను దీని గురించి 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తానన్నమాట. నంబర్ 1, ఆస్ట్రేలియాలో 4 సెంచరీలు కొట్టినటువంటి మొట్టమొదటి విదేశీ క్రికెటర్ రోహిత్ శర్మనే. ఇక 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, ఈ 4 సార్లు ఇండియా ఓడిపోయింది. చాలా విచిత్రంగా ఉంది కదండి. ఇది ఈరోజు నేను చెప్పినటువంటి